ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు అంశం ఏమిటి అంటే, 10 ఆజ్ఞలలో మనం ఏ ఆజ్ఞలు పాటించాలి అనే విషయాన్ని మనం చూద్దాం. ఈ 10 ఆజ్ఞలు అనగా పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండం 20 అధ్యాయంలో ఉన్న విషయాలు ఏమిటంటే, చాలా ముఖ్యమైన విషయాలుగా ఇవి పరిగణించబడినవి. ఈ 10 ఆజ్ఞల్ని యూదులు అలాగే పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలుగా ఇవి పాటిస్తూ ఉంటారు. యూదులకి చాలా ప్రాముఖ్యమైన 10 ఆజ్ఞలలో ఈ యొక్క ఆజ్ఞలను ఇందులో మోషే గారి ద్వారా దేవుడు ఈ యొక్క ప్రజలకు ఇవ్వడం అనేది జరిగింది. అవి చాలా ముఖ్యమైన ఆజ్ఞలుగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినవి. అవేంటంటే, మొదటగా, నీ దేవుడైన యెహోవాని నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, పైన ఆకాశమందు కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఇండు దేనిని మీరు విగ్రహములకు నీవు చేసుకొనకూడదు. 3వది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. 4వది, విశ్రాంతి దినమున అనగా ఆదివారమును పరిశుద్ధముగా ఆచరింపవలెను. 5వది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. 6వది, నరహత్య చేయకూడదు. 7వది, వ్యభిచరింపకూడదు. 8వది, దొలంగిలింపకూడదు. 9వది, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 10వది, నీ పొరుగువానిది ఏదియూ ఆశింపకూడదు. ఈ 10 ఆజ్ఞలలో చాలామంది ఏవి ముఖ్యమైనవి, అసలు ఈ 10 ఆజ్ఞలు మనం పాటించవలసా అని అనుకుంటూ ఉన్నారు. ఇలాగే యేసుప్రభు గారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా యూదుల్లో ఉన్న కొంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనను శోధించడానికి, ఆయన పరిశోధించడానికి వేసిన ప్రశ్నలలో మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 36వ వచనం నుండి ఈ యొక్క విషయాలు మనం చూడవచ్చు. ధర్మశాస్త్ర ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనదే. ఇది ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననేది 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటి ప్రవక్తలను ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు గారు 2 ఆజ్ఞలు చెప్పారని అంటూ ఉంటారు. 10 ఆజ్ఞలతో పాటుగా ఈ 2 ఆజ్ఞలు కూడా కలిపి చాలామంది వారు ఫేమ్స్ కట్టిస్తూ ఉంటారు. అయితే 10 ఆజ్ఞలతో కలిపి 2 ఆజ్ఞలు ఉండడం కాదు, కానీ ఈ 2 ఆజ్ఞలలే మొత్తం ఆ యొక్క 10 ఆజ్ఞలకి సరిపోయిందిగా మనం చూడొచ్చు. ఎందుకు అనగా, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అనే విషయాలు మనం చూసినట్లయితే, అక్కడ మొదట ఆజ్ఞ నీ దేవుడైన యెహోవాను నేనే, అది సరిపోతుంది. ఏ దేవుడిని పూజింపకూడదు, అది సరిపోతుంది. దేవునామని అర్థంగా నొచ్చరింపకూడదు, సరిపోతుంది. విశ్రాంతి దినమును పవిత్రంగా పరిశుద్ధంగా ఆచరించవలసింది సరిపోతూ ఉంది. అలాగే ఇంకొక ఆజ్ఞ ఇక్కడ రాసి ఉన్న విషయం ఏంటంటే, నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ హృదయముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. 2వది ఏమిటి అంటే, నీ పొరుగువాని ప్రేమింపవలెను. 2వది, నీ పొరుగువాని ప్రేమింపవలెనని ఉన్న ఆజ్ఞ 10 ఆజ్ఞల్లో ఉన్న ఆజ్ఞల్లో 5 నుండి 10 ఆజ్ఞలకు కూడా సరిపోతుంది. ఎందుకంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపమన్నది. పొరుగువాని ప్రేమిస్తుంటేనే తల్లిదండ్రులను ప్రేమించమా, అలాగే నరహత్య చేయొద్దు అంది. పొరుగువాని ప్రేమిస్తే నరహత్య ఎలా చేస్తాం? వ్యభిచరింపకూడదు అన్నది. అంటే ఎదుటివారి భార్యను, ఎదుటివారి స్త్రీలను మనము వ్యభిచరింపకూడదు. పొరుగువాని ప్రేమిస్తే ఎలా వ్యభిచరిస్తాం? దొంగిలింపకూడదు. పొరుగువారిని ప్రేమిస్తే మనం ఉన్న ఎదుటివాడిని యొక్క వస్తువులు మేము ఏ విధంగా తీసుకుంటాం? అలాగే నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అన్నది. నీ పొరుగువాని ప్రేమిస్తే మనం అబద్ధ సాక్ష్యం ఎలా పలుకుతాం? అలాగే నీ పొరుగువాని భార్య అయినను, తేనెనైనను, ఎత్తినైనను, గాడిదనైనను నువ్వు ఆశింపకూడదని ఉన్నది. మనము పొరుగువాని ప్రేమిస్తే ఇవి మనము ఆశింపము. అందుకే యేసుప్రభు గారు చెప్పిన విషయం ఏంటంటే, ఈ 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞలకు కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి ఉన్నాడు అన్నమాట.
మనం ఈ రెండు ఆజ్ఞలను మనము పూర్తిగా పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన ప్రేమిస్తూ మనము నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించినట్లయితే ఈ పదాజ్ఞలకి మనము సరిపోతుందని మనం గ్రహించినట్లయితే ఈ యొక్క ఆజ్ఞలను కాదు కానీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమిద్దాం, అలాగే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమిద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.